హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గుత్తి దొండకాయ మసాలా కూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అచ్చు మనకి ఫంక్షన్స్లో వడ్డిచ్చే మసాలా కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అన్నంతో పాటు చపాతి, పుల్కా వీటికి కూడా తినచ్చు. గుత్తి దొండకాయ మసాలా కూరకి దొండకాయలు అరకేసి తీసుకున్నానండి. దొండకాయల్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా, కాకపోతే దొండకాయలు బాగా పండితే కనుక అవి వేసుకోకూడదు. పండిన కాయలు అంత రుచిగా ఉండవు, లైట్గా పండితే పర్వాలేదు. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ నువ్వులు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది గ్రేవీకి ఉపయోగపడుతుందండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. 1/2 కేజీ దొండకాయలకి 3 టమాటోలు కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు కూర చూద్దాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. దొండకాయ మగ్గడానికి కాస్త టైం పడుతుంది, ఇలా మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. దొండకాయలు ఇలా వేయించి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా మగ్గినాయి కదా, ఈ విధంగా సగం మగ్గాలి. ఇలా మగ్గాక ఇంకా మూత పెట్టాల్సిన అవసరం ఉండదు, మూత పెట్టకుండానే వేయించుకోవాలి. పూర్తిగా వేగే వరకు మూత ఉంచేస్తే మెత్తగా ఉన్నట్టు అయిపోతాయి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ఎక్కువ మొత్తంలో ఫంక్షన్స్లో చేస్తూ ఉంటారు కదండి, అప్పుడైతే వాళ్ళు డీప్ ఫ్రై చేస్తారు దొండకాయల్ని. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ అవసరం ఉండదండి మసాలా కూరలకి. ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది కూడా ఇలా వేగాక 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర కలిపిన పొడి, తగినంత కారం వేసి కలుపుకోవాలి. అలాగే ఏ కూరకైనా సరే కారం ఇలా ఉల్లిపాయ వేగాక వేసుకుంటే కూర రంగు అనేది బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో, జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి, అదంతా వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇదంతా దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, నూనె పైకి తేలింది కదా, ఇలా పైకి తేలింది అంటే ఇది ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న దొండకాయలు, చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 2 కాయలు తీసుకున్నాను. 1/2 స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. ఇలాంటి మసాలా కూరలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ అవసరం ఉండదండి, అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. పెద్ద గ్లాస్తో సగం వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. దొండకాయ ఎలా అయినా మనం ముందుగానే వేయించాం కదండి, పెద్ద టైం కూడా పట్టదు ఉడకడానికి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇది కొంచెం దగ్గర పడి చిక్కబడినట్టు అయింది కదా, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికాక 1 స్పూన్ కసూరి మేతి, కసూరీ మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదండి, అది 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా గరం మసాలా, కసూరి మేతి వేసాక ఇంకెక్కువసేపు కూడా అవసరం ఉండదు, 1-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, కూరంతా దగ్గర పడి నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఏ కూరకైనా సరే ఇంతేనండి, నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉడికాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అలాగే మసాలా కూరలకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది, మరీ తక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు, గ్రేవీ అంత గట్టిగా అయినట్టు అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి గుత్తి దొండకాయ మసాలా కూర తయారైంది. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.